ని మనందరం ఏదో సందర్భంలో తాగే ఉంటాం. కొందరైతే అదే పనిగా తాగుతూ ఉంటారు కూడా. అయితే వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదని పరిశోధనలు ఎప్పుడో తేల్చి చెప్పాయి. పైగా వాటిని తాగితే వచ్చే లాభాల కంటే అనారోగ్యాలే ఎక్కువ. శీతల పానీయాల వల్ల ఊబకాయం, శరీరంలో చక్కెర శాతం పెరిగి అనారోగ్యాలు చుట్టుముడతాయి. అయితే ఇరాన్లో నివసిస్తున్న ఓ వ్యక్తి మాత్రం 17 ఏళ్లుగా శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడనే వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇరాన్కి చెందిన ఘోలం రేజా అర్దేషిరి అనే వ్యక్తి చివరిసారిగా 2006లో ఆహారం తీసుకున్నాను అని చెబుతున్నాడు. గత 17 ఏళ్లుగా తన నోట్లో ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదని, కేవలం కూల్ డ్రింక్స్ తాగుతూ బతుకుతున్నాను అని అంటున్నాడు. రోజంతా పెప్సీ లేదా సెవెనప్ మాత్రమే తాగుతూ గడుపుతాను అని, తానిప్పటికీ ఆరోగ్యంగా కూడా ఉన్నానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన కడుపు శీతల పానీయాలను మాత్రమే జీర్ణం చేస్తుందని, వేరే ఏదైనా తినడానికి ప్రయత్నిస్తే వాంతులవుతాయని తెలిపాడు. వైద్యుల వద్దకు వెళ్లినా ఫలితం లేదని అంటున్నాడు. ఈ డ్రింక్స్ తాగితే తనకెలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నాడు. అందుకే 17 ఏళ్లుగా కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే తీసుకుంటున్నట్టు వెల్లడించాడు. అయితే ఇదంతా ఘోలం రేజా మైండ్ గేమ్ అంటున్నారు వైద్యులు. ఆహారం తిన్నప్పుడల్లా నోటిలో వెంట్రుకలొస్తాయని భావించటం వల్ల ఆహారం జీర్ణం కావడం లేదని చెబుతున్నారు. శీతల పానీయాలను ఇష్టంగా తాగడం వల్ల అలాంటి సమస్య లేదని, ఈ కారణం వల్లే 17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ తాగినా బతికే ఉన్నాడని అంటున్నారు. అయితే ఇంతకాలం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నా అతడు మాత్రం అందరిలానే ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.